కిరణ్ అబ్బవరం కశ్మీర పర్దేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యమా విష్ణు కథ. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ టూ పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆ మూవీ విశేషాలను పంచుకునేందుకు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్. నమస్కారం, థ్యాంక్ యూ ఫస్ట్లీ ఫర్ ఆల్ బీయింగ్ హియర్. It's a long time for me since I've come back to Telugu, so please excuse my English. And just extremely thankful for all of you all coming here today. We've had a wonderful journey. I strongly believe in this film. Thank you, sir, for giving me this opportunity. And Kiran, he's been lovely. Vinara Bhagyam Vishnu Katha has shown me a lovely time, and I'm extremely confident about how we've gone about it, and now the release is 4 days away. Please show us all your love and support like you always have, and I'm really 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 looking forward to this. Chala santoshanga undi sir. Night enduko morning ee roju enta positive vibe undante ikkada night cinema chusamo andulo raagane andarni ila chuddam nijanga chala positive vibe undi sir. Chala manchi cinema teesam. చాలా అంటే చాలా మంచి సినిమా సార్. వినరో భాగ్యం విష్ణు కథ శివరాత్రికి అందరూ కలిసి చూడదగ్గ సినిమా. చాలా హ్యాపీగా ఉన్నాం సార్, నేను అదే మాట్లాడుకుంటున్నాం రాగానే. ఈసారి ఏ ఎలిమెంట్స్ పరంగా అన్నీ మేము సార్ నేను కూర్చొని క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఏమన్నా ఒకటి రెండు అన్న ఏమన్నా మిస్ అయ్యాయని, ఈసారి ఏం మిస్ అవ్వలేదు సార్. మీరందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా, అన్నిటికన్నా చాలా పాజిటివ్ ఫీలింగ్ ఏంటంటే రాగానే ఫొటోస్ తీసేటప్పుడు కానీ ఇక్కడ కానీ మీరందరూ అమ్మ కొడుతున్నావు ఈసారి అని చెప్పే విధానం ఉంచండి సార్. మీ అందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్, నన్ను ఎప్పుడు చాలా సపోర్ట్ చేశారు. మీడియా వాళ్ళందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా ఫిబ్రవరి 18 శివరాత్రి రోజున రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పాలనుకున్నాం. దాని గురించనే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు మా ప్రతి సినిమాకి కూడా మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా ఎంతగానో మమ్మల్ని మాకు ఒక బ్రదర్స్ లాగా ఉంటారు. అండ్ ఎవ్రీ ఫిలిం రిలీజ్ ముందు కూడా ఇది జనరల్గా జరిగే ప్రోగ్రామే. అయితే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి ఇంత ప్రత్యేకంగా వచ్చి కరెక్ట్గా 3 డేస్ బిఫోర్ ఇక్కడ కూర్చోవడానికి ఏంటంటే మెయిన్ కారణం, ఈ సినిమాలో పొద్దున్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. పొద్దున్న మొత్తం కాపీ అంతా రెడీ అయింది, యుఎస్ ప్రింట్స్ వెళ్తున్నాయంటే నేను చూసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో సినిమా ఆపేశాను, ఒకసారి ఆగండి 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 అని. ఇది హెడ్డింగ్ పడుతుందేమో, 10 నిమిషాలు ఆపేశాను. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవచ్చు. 10 నిమిషాల దగ్గర ఒకసారి పాస్ చేయమన్నాను. ఏంటి అంటే స్మోకింగ్ యాడ్ మర్చిపోయారు, ప్రింట్ వెళ్ళిపోతుంది, అది కరెక్ట్ కాదు అంటే. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఈ సినిమాకి స్మోకింగ్ యాడ్ లేదు. బికాస్ సినిమాలో ఎక్కడా కూడా ఒక సిగరెట్ కానీ మందు కానీ లేకపోవడం వల్ల ఈ సినిమాకి స్మోకింగ్ యాడ్ లేదు. సో చాలా అరుదైన ఇది ఎందుకంటే మనం ఇన్ని తెలుగు సినిమాలు నేను చూస్తాను కానీ ఈవెన్ నేను షాక్ అయ్యా. నాకు ఇంత పొద్దునే తెలిసింది అది లేకపోతే రూల్ ప్రకారం అవసరం లేదు అనేది. సో నిజంగా అంటే నేను గర్వంగా ఫీల్ అయ్యమాట, ఆహా ఇట్లాంటి సినిమా నేను ఒకటి తీసాను, ఒక స్మోకింగ్ యాడ్ లేని సినిమా అని చెప్పి. అందుకని చెప్పి రాగానే మీకు ఫస్ట్ 2-3 నిమిషాలు అవుతే 2 నిమిషాల్లోనే సినిమా స్టార్ట్ అయిపోతుంది చక్కగా.